దొంగలంటే సినిమాలలో చూపించినట్టు ఉండరు, అట్లనే అర్ధరాత్రే డ్యూటీలకు ఎక్కరు. వాళ్ళకి ఎప్పుడు తీరవాటం ఉండి పైసలు అక్కరుంటే అప్పుడే ఇండ్లకు సూటి పెట్టుడో, దుక్నాల దోషుడో, గుళ్ళల జోరుడో చేస్తుంటారు. కానీ ఎవ్వరు లేనిది చూసి పంతనం చూపిస్తుంటారు. ఇంకా కొందరు అట్ల కాదు, తొవ్వ పొంట ఒంటరిగా పోతున్న ఆడోళ్ళ మెడల చైన్లు సూటి పెడుతుంటారు. అసొంటిదే ఓ తాన జరిగింది, కాకుంటే ఎక్కడ జరిగింది అనేదే అసలు పాయింట్. బందవస్తుగా తయారై దబ్బ దబ్బ మీదకొచ్చిండు, చూస్తుండగానే కింద కురికిండు. కానీ ఉత్తగ్ కాదు, గోల్స్ తోటి దొంగ దొంగ అనుకుంటూ ఉరుకొచ్చే వరకు మనోడు అవతల పడ్డాడు. రాత్రి 8 కొట్టంగా హైదరాబాద్ కుక్కట్పల్లిలో గీ అపార్ట్మెంట్లకు జొర్రబడి మేడం మెడల చైన్ కొట్టేసిండు దొంగ పడవేగాడు. బయటికి పోయి ఒంటరికి వస్తుంటే వెనకాలొచ్చిండట ఈడు. ఆడికి డౌట్ వచ్చి ఎవరు నువ్వని అడిగితే, ఎందుకు వచ్చావు బాబు, ఎవరు కావాలి, ఎందుకు ఎదుగుతున్నావు అంటే, సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వచ్చాను మేడం, ఇందులో ఉన్నారు అంటే, ఇందులో ఎవరు మా బిల్డింగ్లో లేరు, నువ్వు లోపలికి రావద్దు, ఇట్లాగా వెళ్ళిపో అని చెప్పాను. అగనట, మాకు తెలిసిన ఆయన ఇదే అపార్ట్మెంట్లు ఉంటుండు, ఫోన్ చేస్తే కలుస్తలేదు, అది ఇది అని మాట్లాడి 4 తులాల చైన్ గుంజుకుపోయిండు. మహేంద్ర నగర్ లా నడుచుకుంటే ఇంటికి పోతున్న ఇంకో అక్క మెడల నుంచి 2.5 తులాల గొలుసు ఎత్తుకుపోయిండు గీ పనిమంతుడు. ఈగిటు చూడుండ్రి, తిరుపతిలా బంగారం కుద్వ దుక్నం షట్టర్ ను గ్యాస్ కట్టర్ తో కటింగ్ చేసి లోపలికి జొర్రిండు. చేతికి ఏ దొరికితే అది శివతాన కుప్ప పెట్టిండు. అన్ని పట్టుకొని అవతల పడ్డాడు. బాగానే పోయిందట. ఇక ఆడ ఈడ అంతటా సీక్రెట్ కెమెరాలు చూసి దొంగలను పట్టుకునే పనులు ఉన్నారు పోలీసులు. కానీ ఇండ్లలోకి వచ్చి మెడల చైన్లు గుంజుకపోతున్నారంటే ఎంత తెగిచ్చిరో చూడరిగా.